తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో వెలుగుబంద గ్రామంలో 250 ఎకరాలకు భూమి పూజ చేసిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ధర్మాన కృష్ణదాస్ ఎప్పుడా ఎదురు చూస్తున్న నివాస స్థల పట్టాల పంపిణీ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. కులం మతం పార్టీలు చూడకుండా అర్హతే ప్రాతిపదిక అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్దిదారులను ఎంపిక చేశారు. పేదల సొంతింటి కలలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరే రాష్టంలో లేని విధంగా వినూత్న రీతిలో జగన్ నిర్ణయం తీసుకున్నారు అని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. 250 ఎకరాల్లో రాజమండ్రికి చెందిన 40,000 పేద కుటుంబాలకు మొదట విడత ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంకు ఎంపీ భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, శివరామ సుబ్రహ్మణ్యం, ఆకుల వీర్రాజు, షర్మిలా రెడ్డి, రెవెన్యూ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏమి చేసినా తప్పే అన్నట్టుగా విమర్శించే లక్షణం టీడీపీ వాళ్ళు చూస్తే అపహాస్యం అవుతున్నారు వాళ్ళు. ఎందుకో అర్థం కావట్లేదు. ఎన్నికల్లో ప్రజలు మొన్న ఎన్నికలు జరిగినప్పుడు మీ పట్ల ఒక తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు 5 సంవత్సరాల కాలం మీరు వెయిట్ చేయండి. 5 సంవత్సరాలు మీకు చేతనైతే మంచి సలహాలు ఇవ్వండి. అంతేగాని ఏమి చేసినా తప్పే అన్నట్టుగా ప్రతిదానికి కోర్టులను ఆశ్రయించి నిన్న మొన్న కూడా ఈ పట్టాలు కూడా ఆపాలన్న ప్రయత్నం. ఏవో చిన్న చిన్న కారణాలు ఒక విశాల ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రజల కోసం చేసే ప్రయత్నాల్లో చిన్న చిన్న పొరపాట్లు ఇంత పెద్ద ఎత్తున 31 లక్షల పట్టాలు అన్నది మీరు కనీసం ఎప్పుడైనా ఆలోచించారని అడుగుతున్నాను. గ్రామానికి ఒకటో రెండో తెలుగుదేశం జెండా పట్టుకున్నాడుకో తెలుగుదేశం కార్యకర్తకు ఇచ్చినటువంటి మీరు ఇవన్నీ సహించలేరు. మాకు తెలుసు ఒక ఇంగ్లీష్ మీడియం పేదలు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తామంటే మీకు ఇబ్బంది, ఒక మంచి హాస్పిటల్ కడతామంటే మీకు ఇబ్బంది. ఏమిటో మీకు ఏం కావాలో అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వాల్లో టిట్కో హౌసులు కట్టేవారు. ప్రజలందరికీ కూడా ఒక బిల్డింగ్ కనబడితే ఆ బిల్డింగ్ ఇచ్చినప్పుడు మీకు ఆనందం కలుగుతుంది. కానీ ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిన తర్వాత ఏమవుతుందంటే అవన్నీ కూడా మనకి స్లమ్స్ అవుతున్నాయి. అదేవిధంగా మనం చాలా చూసినట్టయితే ఆ డ్రైనేజ్ వ్యవస్థలు కానీ లేకపోతే అక్కడ ఉన్న గొడవలు కానీ ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా చాలా దూరదృష్టితో ఆలోచన చేయడం జరిగింది. చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం అంటూ ఇవ్వడం జరిగితే ఆ హౌస్ సైట్ ఎప్పుడు కూడా ఇవాళ మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ చూసుకున్నా కూడా 6,000 నుంచి 7,000 రూపాయలు గజం వాల్యూ ఉంటుంది అని అంటే ఇక్కడ మనకి ఒక సెంటుంపావు భూమి ఇచ్చారని అంటే సుమారుగా 3.5 లక్షల వాల్యూ మీకు భూమిని ల్యాండ్ ని మీకు ఇవ్వడం జరిగింది. నా పేరు ధరలకోట లక్ష్మి. నేను నా పెళ్ళయ్యి 28 సంవత్సరాలు అయిందండి. అప్పటికే నుంచి ఇళ్ల స్థలాన్ని నేను పెడతానే ఉన్నానండి. ఎన్నో సార్లు నేను చాలా దిక్కులకు వెళ్ళాను కానీ ఎక్కడా నాకు అవ్వలేదండి. ఈసారి కూడా అవదేమో అనుకుని మా వారు దెబ్బలాడారు. నువ్వు పెట్టడమే కానీ రాదు ఎందుకు పెడుతున్నావు అనేసి అన్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇల్లు ఇచ్చి నన్ను ఒక ఇంటిదాన్ని చేశారని ఆయనకి ధన్యవాదాలు చేస్తున్నానండి. నేను అద్దీంట్లో 28 సంవత్సరాలు బట్టి కూడా నేను చాలా బాధలు పడ్డానండి. మేము లేని వాళ్ళము బాగానే. మాకు 3 పిల్లలండి. ఏ ఇంటికి వెళ్ళినా సరే ఇద్దరు పిల్లలైతే అద్దె ఒకటి, ఇంకో పిల్లడు ఉంటే అద్దె ఎగస్ట్రా అనేసి అన్నయ్య రోజులు ఎన్నో రోజులు ఉన్నాయండి. నేను చాలా బాధపడిదానండి. ఏంటండి 3 పిల్లలుంటే ఉన్న పిల్లడిని ఎక్కడ పాడేసుకోమంటారని కూడా నేను అడిగేదానండి. అంటే అద్దెకి కట్టుకోలేక బాగా లేని స్థితిలో ఉండేవాళ్ళమండి. అలాగే మా ఆయనగారు ఇప్పటి వరకు అలాగా పెంచుకొచ్చారు. ఏదో తన కాళ్ళ మీద అలా అద్దెలు కట్టుకుంటా తింటి తినక అలాగే ఉన్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మాకు ఒక ఇల్లు ఇచ్చారని ఇది నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అసలు ఇప్పటికీ నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కానీ అసలు నేను నమ్మాలని కూడా నాకు అసలు నాకే తెలియట్లేదు. నీకు మా ఊళ్ళో అసలు నమ్మరు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI Today. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.